ప్రకాశం తనబెట్టమ్మా, ఆకలత్నం ముద్దటమ్మా. నీకు అన్నం పెడతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? మరి చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీకు ఇంత అన్నం పెడతాను. నన్ను పెళ్లి చేసుకోమంటదేంటి? దీనికి ఏమైనా పిచ్చా? ఏంటి, చేసుకుంటావా చేసుకోవా? చేసుకుంటాను, ముందు అన్నం పెట్టు. బలుబులే, ఇక్కడే ఉండు, అన్నము కూరలు పెరుగులు అన్ని పట్టుకొస్తా. ఓ నిమ్మకాయ పద్దా, ఉల్లిపాయ ముక్క కూడా తీసిరమ్మా. బాగా తిను. ఇంతకీ నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటా? పెరిగాను కూడా తినేశాక చేతులు కడుగు చేసేసుకుంటాను. ఇదిగో మూతి తుడుచుకో. ఏంటి తుడుచుకోవటం రాదా? అయితే నేను తుడుస్తానుండు. అమ్మయ్యా, ఓ వారం రోజుల వరకు అడుక్కు అక్కలేదు, ఇప్పుడు వస్తానుండు. ఎక్కడికి? పెళ్లి చేసుకోవడానికి పంతులు గారిని తీసుకొస్తాను. పంతులు ఎందుకు? అతను చేసుకుంటాడా నన్ను? చేసుకోడు, చేయిస్తాడు. అయితే బీగా తీసుకొచ్చి. ఏంట్రా పెళ్లి చేసుకుంటావా? అవునన్నా, పాపం ఎవరితో పిచ్చిది, నా పర్సనాలిటీ చూసి పెళ్లి చేసుకుంటారు అంటే. అయితే పంతులు దాకా ఎందుకు? నేనే చెప్పాలి పెళ్లి. నీకు పెళ్లి కావాలంటారా? పెళ్లి కావాలా? పెళ్లి పెళ్లి కావాలా? పెళ్లి చేసుకుంటా. ఈ పిల్లకి ఫాదర్ ని, ఆ ఇళ్ళకి ఓనర్ ని. పెళ్లి చేసుకుంటానన్నాడు. పెళ్లికి ముందు ఇలా కొట్టానమ్మా, అది మన సాంప్రదాయం. అలాగా? అతను పారిపోతున్నాడు. అలా పారిపోవడం కూడా మన సాంప్రదాయం అమ్మా. నువ్వు పదా. సరస్వతి, సరస్వతి, ఏమే? ఏంటండి? దాన్ని విడిచిపెట్టి ఎక్కడున్నావు? పూజ చేస్తున్నాను. చేసిన పూజలు చాలు. ఏమైందండి? ఏముంది, మొన్న పోస్ట్ మ్యాన్ ని నిన్న పాలవాడిని పెళ్లి చేసుకోమని అడిగినట్టే ఇవాడు ఏకంగా అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకోమని అడుక్కుంటుంది ఈ కూతురు. అది నీకు ఎన్నిసార్లు చెప్పానో దాన్ని ఒంటరిగా విడిచిపెట్టదని. ఏది రే, చప్పుడు చేయకుండా మెల్లగారా, ఆ పిచ్చి చూసినట్టే చంపుకు తింటుంది. నీ రూమ్కి రావాలంటే ఇదొక టెన్షన్. అమ్మయ్యా తప్పించుకున్నాం. ఇదిగో బాబు, నన్ను పెళ్లి చేసుకోవా? అది అది, నాకు మొన్న పెళ్లి అయింది. నిజంగానా? నిజం, నిన్న ఇద్దరు పిల్లలు పుట్టారు, వాళ్ళ మీద ఒట్టు. కావాలంటే శివాజీని పెళ్లి చేసుకో, వాడు ఖాళీగా ఉన్నాడు. వెళ్ళు దాన్ని రెచ్చగొట్టకరా. శివాజీ, శివాజీ, నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకుంటాను వదులు. ఎప్పుడు? నిన్న గానీ మొన్న గానీ చేసుకుంటాను. నిన్నొద్దు, మొన్న చేసుకో. అలాగే. క్షమించండి బాబు, రామ్మరా. నేను రాను, నన్ను శివాజీ పెళ్లి చేసుకుంటానంటున్నాడు. పెళ్లి చేసుకోవాలంటే ముందు నిన్ను పెళ్లి కూతురు చేయాలి కదమ్మా. దా బలే బలే. ఎంత రాజమండ్రి నుంచి బస్సులో వస్తే మాత్రం ఈ హైదరాబాద్ వాళ్ళు ఇలా దెబ్బ కొడతారా? దాని బాబేమో విడివిడిగా ఇద్దరికి ప్రామిస్ చేశాడు, అదేమో ఇద్దరిని కలిపి ఒకేసారి పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పేసింది. తప్పంతా మనదిరా. అవునరా, ఇద్దరం కర్ణాటక తమిళనాడు పోలీసుల పోటీ పడ్డాం, వాడేమో వీరప్పన్లా రెచ్చిపోతున్నాడు. ఈ అవమానం మందుకొట్టి మర్చిపోవటమేనా? రేప్ చేసి పగ తీర్చుకుందాం. అయితే ఓకే, రేప్ చేసినట్టు మనకి తెలిగిపోయినా పర్వాలేదు, దానికి మాత్రం బాగా తెలియాలి. శుభం, దుర్ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. శశిరేఖ, చీకటిగా ఉంది లైటీనా. షటప్, నోరు మూసుకుని నన్ను ఫాలో అవ్వు, నాకు బాగా కనపడుతుంది. శశి ఇక్కడే ఉందిరా, రేపు చేయడానికి రెడీగా పడుకున్నాను. ఇంట్లో పని మనిషి కోటిలక్ష్మి, నువ్వు పదా. సారీ కోటిలక్ష్మి, అనవసరంగా రేపు వేస్ట్ అయ్యేది. ఇక్కడ ఉందరా ఒరిజినల్ క్యాండిడేట్. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేయి. పని మనిషిని చూసి రెచ్చిపోవడం కదరా, ఇప్పుడు రెచ్చిపో. పని మనిషి కాబట్టి రెచ్చిపోయాను, ఒరిజినల్ అని తెలిసాక కొంచెం భయంగా ఉంది. నీ కంటికి నేను రేపిస్ట్లా కనపడుతున్నానా?
నువ్వే స్టార్ట్ చేయి. ఒక పని చేద్దాం. ఏంటది? ఇద్దరం కలిసి ఒకేసారి రేపు చేద్దాం. ఇదేదో బాగుంది. అయితే కమాండ్ రెడీ. మేము నిన్ను రేప్ చేయడానికి వచ్చాం. మాకు నీ పరిపూర్ణ సహకారం కావాలి. ఈ టైంలోనా? దీనికి కూడా పంచాంగాలు చూసి ముహూర్తాలు పెడతారేంటి? అయినా అంత అర్జెంటుగా రేప్ చేయాల్సిన అవసరం మీకేంటి? ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను చెప్పానుగా. అదే, ఇద్దరిని పెళ్లి చేసుకుని సంసారం చేయడానికి నీ కెపాసిటీ ఏంటో, నీ కాన్ఫిడెంట్ ఏంటో, నీ ప్రొటెన్షియాలిటీ ఏంటో రేపు చేసి తెలుసుకుందామని వచ్చాం. ఏ మగాళ్ళంటే అంత చీపా? నువ్వు పిలవగానే వచ్చి తాళి కట్టేస్తారా? ఇలాంటి వెధవ తెలివితేటలతోనే మీ బాబు మా ఇద్దరిని జోకల్ని చేసి ఆడుకుంటున్నాడు. నువ్వేమో మా జీవితాలతో ఆడుకుంటావా? మా ఇద్దరిని పెళ్లి చేసుకుంటానంటానికి సిగ్గలేదు. నువ్వేమన్నా ద్రౌపదిలాగా దోపతి అనుకున్నావా? ఒక మగాడితో సంసారం చేసేది పతివ్రత, రెండో మగాడిని తాకేది పతిత. మీ నాన్నకి డబ్బు పిచ్చి, నీకేమో మగ పిచ్చి. ఆ పిచ్చి నొదలు కడతాం రావే. ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నంత మాత్రానా బజార్ దల్ల కనపడుతున్నానా? మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నాను, ఖచ్చితంగా చేసుకుంటాను. ఎందుకో తెలుసా? అలా వస్తుందని ముందే చెప్తే గోచితో మ్యారేజ్ చేసుకుందా? పట్లని పాడు చేసా. నువ్వు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తావు. ఏంటి టూ మచ్? లేకపోతే ఇవాళ హోలీ ఏమిటయ్యా? నాకు సంతోషంగా ఉన్నప్పుడే హోలీ. నీ అబ్బ నీ సంగతి తిట్టా కాదు. బోలో గణేష్ మహారాజ్ కి ఇవాళ వినాయక చవితి. ఈయనే మన వినాయకుడు. ఎట్లయితే వినాయకుడికి తొండం ఉండాలి కదా? ఇట్లా ముక్కు పట్టుకుని లాగితే తొండమవుద్ది. చెవులు గిత్త గిత్త చిట్టుగారు ఇట్లా లాగితే చాటలుంటాయి కదా? వినాయకుడు ఉండాలెట్టాలి కదా? వినాయకుడు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చెయ్యాలి. హుస్సేన్ సాగర్ లోనే ఎందుకు నిమజ్జనం చెయ్యాలి? మన కాలనీలో ఉండే బావిలో ఎందుకు నిమజ్జనం చేయకూడదు? ఐడియా బ్రహ్మాండంగా ఉంది. జై బోలు గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి. ఆగండియా, ఆయన్ని బావిలో పడేయకండి అన్నయ్యా, నీళ్లు పాడైపోతాయి. నీ అబ్బ నోటికిచ్చిన పండుగలు చెప్పి మాతో ఆడుకుంటావురా? ఇంకెప్పుడైనా దొంగ పండుగలు చేస్తావురా? దొంగ పండుగలే కాదండి, అసలు పండుగలు కూడా చేసుకోరండి. తీసుకోమ్మా, తీసుకెళ్ళు. అమ్మో, ఈ వీధిలోంచి వచ్చి సార్, పక్క వీధిలోంచి. ఈ వీధిలోంచి పెడితే ఏంటంటే విధి వక్రిస్తుంది. కుక్కలు గడుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గడుస్తాడు. ఆయనకి ఏమన్నా మెంటలా? మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం? ఓయ్, ఐ యామ్ ఏ డాక్టర్ సార్. సార్ సార్. హలో, నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నా. మీ ఆవిడ బాగుందా? బాగుందని చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. పేపర్ కార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో రెండు పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూట, ఒక పూటే. అసలు మీ టీవీ కలరా బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవరండి బాబు? ఎవరు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లి ఉందా? ఉంది. మంచంలో నల్లుందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుంటే పొద్దునే ఒక వికెట్ పడేశారా?
బాబు ఈయన అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి అయితే పార్పో లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్ వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ అయ్యాడుగా. అసలు ప్రేమ అవుతావు? పీటీ ఉషన్ అవుతా. వీక్ మైండ్ తట్టుకోలేకపోయాడు డాక్టర్ రెండు. కర్మ డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. అమ్మాయి రాదా, ఈ నెల నుంచి ఓ 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిని గారు, సొత్తిల్లిందని పడాయి, లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిని గారు. అబ్బా దబ్బా జబ్బా అబ్బా చెబ్బా కబ్బా. పోసిన పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది గాని నిన్నెవడు చేసుకుంటాడే. చెబ్బా కబ్బా జబ్బా. కర్మ దీని గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు. మధ్యలో నేను చేస్తున్నాను, లోపల పద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.